హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలియకునే ఛానల్. సో ఈరోజు కూడా మీ అందరి కోసం ఎప్పట్లాగానే 5 ఇంట్రెస్టింగ్ ఆండ్రాయిడ్ గేమ్స్ని పరిచయం చేస్తున్నాను. సో ఈరోజు విశేషం ఏంటంటే, ఇందులో ఉన్న ప్రతి ఒక్క గేమ్ కూడా మీకు కేవలం 100 MB లోపు మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మ్యాక్సిమం ఇందులో ఉన్న 4 గేమ్స్ మీరు కంప్లీట్గా ఆఫ్లైన్లోనే ప్లే చేయొచ్చు. సో డెఫినెట్గా క్యాజువల్ గేమ్స్ అని చెప్పొచ్చు. చాలా సరదాగా, చాలా ఫన్నీగా, ఈజీగా మీరు ఈ యొక్క గేమ్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో మీకు బాగా నచ్చిన గేమ్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ గేమ్ పేరు బౌలింగ్ క్రూ 3D. సో ఇది ఒక లేటెస్ట్ గేమ్ అండి. అండ్ ఇలాంటి గేమ్స్ మనకు ప్లేస్టోర్లో చాలానే ఉన్నాయి, కానీ ఇది మనకు చూడడానికి ఫుల్ HD అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా కంట్రోల్స్, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఇలాంటి గేమ్స్ మీలో చాలామంది ఆడుతూనే ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఒకసారి ఈ యొక్క గేమ్ని ట్రై చేయండి. సో ఇప్పుడు మనం గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీరు ఒక ఓపోనెంట్తో అయితే ఆడాల్సి ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో. సో మీకు టోటల్గా ఇద్దరికి కూడా 4 ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 4 రౌండ్స్ అయితే ఇందులో జరుగుతాయన్నమాట. ఈ 4 రౌండ్స్లో ఇద్దరిలో ఎవరైతే ఎక్కువగా స్కోర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇందులో గెలిచినట్లన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇదిలో మీకు కంప్లీట్గా ఒక మీ యొక్క స్కిల్ పైన బేస్ అయి ఉంటుంది. సో మీరు ఎంత టెక్నిక్గా కొడితే అంత ఫాస్ట్గా అవన్నీ కూడా కింద అయితే పడిపోతాయన్నమాట. సో డెఫినెట్గా ఒక మంచి మజా అయితే ఒక గేమ్ ద్వారా మీరు పొందుతారు. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా మన సెకండ్ గేమ్ పేరు జెట్ ప్యాక్. సో ఈ గేమ్ నిజంగా చాలా అంటే చాలా సరదాగా ఉంటుందండి. అండ్ నాన్ స్టాప్ యాక్షన్ గేమ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈ యొక్క గేమ్ మీకు ఎంత సరదాగా ఉంటుందో అంతే టఫ్గా కూడా ఉంటుంది. అండ్ ఇందులో మీకు చాలా రకాల పవర్అప్స్ వస్తుంటాయి. ఆ యొక్క పవర్అప్స్ని అండ్ చాలా రకాల సూట్లను మీరు వేసుకొని అక్కడ మీరు ఎనిమీస్ని కిల్ చేస్తుండాలి. మధ్యలో మీకు చాలా రకాల ఆబ్జెక్ట్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని మీరు తప్పించుకుంటూ ఉండాలి. పాయింట్స్ని కూడా మీరు తీసుకుంటుండాలన్నమాట. సో గేమ్ మాత్రం మీకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా కంటిన్యూగా యాక్షన్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా మీరు ఈ యొక్క గేమ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మన థర్డ్ గేమ్ పేరు రెడ్ బాల్ 4. సో ఈ గేమ్ మీకు చూడడానికి గతంలో నోకియా మొబైల్స్ బౌన్సర్ బాల్ అనేసి ఒక గేమ్ ఉండేదన్నమాట. చూడడానికి అలాంటి అండ్ లుక్లోనే ఈ యొక్క గేమ్ అయితే కనిపిస్తుంది, కానీ ఇది మనకు కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ అయితే డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో ఇది మీకు మొత్తం ఒక ఓపెన్ వరల్డ్లో ఒక అడ్వెంచరర్ లుక్లో అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇందులో మీకు చాలా రకాల టాస్క్లు ఉంటాయి, చాలా రకాల స్టేజెస్ ఉంటాయి. ఆ యొక్క స్టేజెస్ అన్నింటిలో కూడా మీరు చాలా తెలివిగా ఎక్కడ కూడా అవుట్ కాకుండా వెళ్తూ ఉండాలి. సో చాలా అంటే చాలా థ్రిల్గా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో చాలా రకాల షూటింగ్ గేమ్స్ అన్నీ కూడా మీరు ఆడి ఆడి మెంటల్గా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గేమ్ మీరు ఆడండి. మంచి రిలాక్సేషన్ అయితే మీకు అనిపిస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ఒక గేమ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ మన ఫోర్త్ గేమ్ పేరు నింజా టోబు. సో ఈ యొక్క గేమ్ మీకు కంప్లీట్గా ఒక వర్టికల్ పొజిషన్లో అయితే ఉంటుంది. అండ్ గేమ్ మీరు అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు. సో నేను ఈ యొక్క గేమ్ని మీకు రెఫర్ చేస్తున్నానంటే నాకు ఎంత టఫ్గా అనిపించిందో మీరు అర్థం చేసుకోండి. సో నిజంగా మీకు ఎంతో ఇంట్రెస్ట్తో పాటు అంత టఫ్గా కూడా ఈ యొక్క గేమ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు లెవెల్స్ వైజ్గా ఆడొచ్చు, మీరు కంటిన్యూగా ఆడొచ్చు. అండ్ మీకు ఇందులో చాలా రకాల మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్ కూడా చాలా ఆసక్తిని అయితే కలిగిస్తుంటుంది. సో డెఫినెట్గా మీరు క్లాసిక్ మోడ్లో మీరు స్టేజెస్ వైజ్గా అయితే ఆడండి. కాస్త మీరు స్టార్టింగ్లో ఈజీగా ఉన్నప్పటికీ వెళ్ళే కొద్దీ మీకు కాస్త గేమ్ అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైం యొక్క టఫ్నెస్ని అయితే మీరు ఫీల్ అవుతారనమాట. సో డెఫినెట్గా ఇది మీకు ఒక మంచి టైం పాసింగ్ గేమ్ అని చెప్పొచ్చు. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
సో ఫైనల్గా మా ఫిఫ్త్ గేమ్ పేరు అర్బన్ లెజెండ్స్ సర్వైవల్. సో ఇది కంప్లీట్గా ఒక హారర్ గేమ్ అని చెప్పొచ్చు. సో మనకు భూచోడు వచ్చి పట్టుకొని వెళ్తాడని చెప్తుంటారు కదా పెద్దోళ్ళు, అలాగా దీంట్లో కొన్ని దయ్యాలు అయితే వస్తుంటాయి. సో ఇది మీకు కంప్లీట్గా చెప్పాలంటే నేపాల్ దగ్గర ఖాట్మండు అనేసి ఒక అండ్ ఒక ప్రదేశం అయితే ఉంటుంది కదా, అండ్ దాన్ని బేస్ చేసుకునే ఒక గేమ్ని అయితే తయారు చేశారు. ఐ థింక్ ఆ యొక్క ఏరియా వాళ్ళే డెవలపర్స్ అయితే ఉన్నట్టున్నారు. కానీ ఈ యొక్క గేమ్ని ఇంటర్నేషనల్ వైజ్గా చాలామంది గేమింగ్ డెవలపర్స్ కూడా అండ్ ఈ యొక్క గేమ్ గురించి అయితే మాట్లాడుతున్నారు. నిజంగా దానికైతే ఒప్పుకోవచ్చు, అండ్ చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా తక్కువ ఎంబీలో యొక్క గేమ్ అయితే అండ్ చాలా బాగుందన్నమాట. అండ్ దీంట్లో ఉన్న హారబుల్ సౌండ్స్ మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా భయపడతాయి. రాత్రిపూట్ల మీరు ఒంటరిగా ఆడితే మాత్రం నిజంగా మీరు భయపడతారు, అండ్ అంత బాగా ఎఫెక్టివ్గా యొక్క సౌండ్స్ అయితే మీకు అనిపిస్తాయి. సో టోటల్ చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన టాప్ ఫైవ్ బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్. ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చాన్సి ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఇందులో మీకు ఏ గేమ్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరి ఎన్నో సరికొత్త గేమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ బి బ్యాక్ విత్ లేటెస్ట్ అప్డేట్స్. ఐ విల్ మేక్ యువర్ స్క్రీన్ ఆన్ ఫైర్. కీప్ వాచింగ్ తెలుగు టెక్ వినర్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.